తెలుగు కథలు ఇంగ్లీష్ కథలు హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను అనమాట. చాలా రోజులు అయిపోయింది కదా వీడియో అప్లోడ్ చేసి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే, ఇదిగోండి హాలిడేస్ వచ్చేసేటప్పటికి పిల్లలు అస్సలు బుక్స్ తీయట్లేదు. సో వాళ్ళకి కొంచెం సేపైనా చదివిస్తే తప్పించి మరి నెక్స్ట్ క్లాస్కి ఇంప్రూవ్మెంట్ ఉండదు. కాబట్టి నేనైతే ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ యాప్ గురించి చెప్పాలనుకుంటున్నాను అనమాట. అసలు చదువు రాని వాళ్ళు కూడా ఆ యాప్ యూస్ చేసి పిల్లల్ని చదివించవచ్చు అనమాట. అంతే ఈజీ, ఇంకా మనతో సంబంధం లేదు. వాళ్ళు ఒకవేళ మిస్టేక్ చేసినా కూడా ఆ యాపే దాన్ని కవర్ చేసి ఎలా చదివిస్తుంది ఏంటి అనేది నేనైతే టోటల్గా ఇప్పుడు మీకు చూపిస్తానమాట. చూడండి, అందరూ కంపల్సరిగా, అంటే మన టచ్ ఫోన్స్ ఉన్న వాళ్ళందరూ కంపల్సరిగా యూస్ చేయొచ్చు. ఏ క్లాస్ పిల్లలకైనా తెలుగు, హిందీ, యంగ్ లాంగ్వేజెస్ ఉంటాయి అనమాట, మనకు కావాల్సిన లాంగ్వేజ్ మనం చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఈ యాప్ వచ్చేసి ప్లేస్టోర్లో నుంచి రీడ్ అలాంగ్ అనే యాప్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. మీ ఫోటోపై నొక్కండి. లైబ్రరీ గేమ్ ఆడండి లేదా కథను చదవండి. ఇంగ్లీష్ కథలు, తెలుగు కథలు, ఇంగ్లీష్ కథలు. ఫ్రెండ్స్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్, అట్లాగే ఇంకా డిఫరెంట్ కేటగిరీస్ అన్నీ ఉంటాయి. మనకి ఏది కావాలి అనుకుంటే అది చదువుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఒకటో స్థాయి కథలు, రెండో స్థాయి, మూడు, నాలుగు స్థాయిలు అనమాట. సో అంటే ఫస్ట్ వాళ్ళు మనం యాప్ ఓపెన్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అడుగుతారు, పిల్లలు, పిల్లల ఏజ్, ఏ లాంగ్వేజెస్ కావాలి అని. ఇస్తారా? ఇంకా అక్కడ నుంచి అయితే మనకి ప్లే గ్రౌండ్ అనమాట. యాక్చువల్గా ఇది నేను స్క్రీన్ రికార్డింగ్ చేసినప్పుడు మా అబ్బాయితో చదివించాను, అయితే వాయిస్ వస్తుందేమో అనుకున్నా, బట్ ఎందుకో వాయిస్ రాలేదండి. హౌ డు వి గెట్ దేర్, అట్లా వచ్చినప్పుడు మనం ఏదైనా ఒక మిస్టేక్ చదివాము అంటే అట్లా పైన స్టార్ రావటం ఆగిపోతుంది అనమాట. ఆగిపోయి ఇంకా ఇక్కడ ఉన్న పిక్చరే మనకి దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలో కూడా చెప్తుంది. కాబట్టి మనం దగ్గరుండే చదివించాలని లేదు, మనకి రాదు ఎలా చదివించాలని ఆలోచన అయితే అస్సలు లేదనమాట. చాలా అంటే చాలా సింపుల్గా మనం పిల్లలకి తెలుగు, ఇంగ్లీషు, అలాగే స్పెల్లింగ్స్ కూడా రాపిస్తారండి. అది కూడా ఒక పజిల్ లాగా అట్లా ఉంటుంది గేమ్ టైప్లో, అది కూడా చూపిస్తాను చూడండి. నేను ఇవి చదివించడం స్టార్ట్ చేసిన తర్వాత మా అబ్బాయిలో ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి. కొంచెం స్పీడ్గా అయితే చదవగలుగుతున్నాడు. ప్రూఫ్ కోసం మీకు చదివిద్దామని అయితే నేను చదివించా, కానీ ఎందుకో వాయిస్ రికార్డ్ అవ్వలేదు. సో అయితే తను ఎట్లా చదువుతుండదు అయితే నెక్స్ట్ చూపిస్తాను చూడండి. వాయిస్ వస్తే ఏదైనా నెక్స్ట్ వీడియోలో కంపల్సరిగా పెడతాను చూడండి. ఇక్కడ మనకు సైకిల్ అంటాం తప్పు అన్నారు కాబట్టి వాళ్ళు ట్రై సైకిల్ అంటాం అనమాట. ట్రై సైకిల్ అనేది నేర్పించారు. సో ఆ పక్కన కింద ఉన్న బొమ్మ కరెక్ట్గా ఎలా ప్రొనౌన్స్ చేయాలనేది నేర్పిస్తుంది అనమాట. సో యాప్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. పిల్లల కోసం అయితే తప్పకుండా యూజ్ చేయండి. రోజు మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవరు, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవరు తెలుగు, ఇంగ్లీష్ చదివిస్తే చాలు అనమాట. చాలా వరకు పిల్లలు ఇంప్రూవ్ అయిపోతారు. మనం స్కోర్ చేసిన స్టార్స్ని బట్టి మనకి ఇక్కడ ప్రైజెస్ కూడా ఉంటాయి అనమాట. మనం కరెక్ట్గా చదివితే కొన్ని స్టార్స్ ఇట్లా పైన చేంజ్ చేశారా స్టార్ పాయింట్స్. మా అబ్బాయి అయితే 13,000 వరకు స్టార్స్ గెలుచుకున్నారు. అద్భుతం, మీరు ఈ రోజు మీ లక్ష్యం కంటే ఎక్కువ సేపు చదివారు. తర్వాతి బహుమతి పొందడానికి, ఈ బహుమతిని పొందడానికి 30 తర్వాతి బహుమతి పొందడానికి అభినందనలు. మీరు ఇప్పుడు మరిన్ని స్టార్లను సంపాదించారు. బెలూన్లను పేల్చండి, బెలూన్లను పేల్చండి. ఈ శబ్దం చేసే బెలూన్లన్నింటినీ నొక్కండి. ఈ శబ్దం చేసే బెలూన్లన్నింటినీ నొక్కండి. ఈ శబ్దం చేసే బెలూన్లన్నింటినీ నొక్కండి. గేమ్ ముగిసింది.
అద్భుతం మీరు ఈ రోజు మీ లక్ష్యం కంటే ఎక్కువ సేపు చదివారు అద్భుతం మీకోసం మరిన్ని స్టార్ బహుమతులు ఇవి మీ బహుమతులు కొత్త బహుమతులు పొందడానికి చదవడం కొనసాగించండి యాక్టివిటీ అద్భుతం మీరు ఈ రోజు మీ లక్ష్యం కంటే ఎక్కువ సేపు చదివారు అమ్మమ్మ వాళ్ళ తోటలో మామిడి చెట్టు ఉంది దానికి ఎన్నో దాని మీద ఎన్నో కథలు వస్తాయి ఆ మామిడి చెట్టులో దాక్కోవడం నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ మనం ఇట్లా చదువుతున్నప్పుడు కరెక్ట్ అయితే అలా స్టార్స్ వస్తాయి అన్నమాట అక్కడ దాక్కుంటే నేను ఎవరికి కనిపించను సో అలా కరెక్ట్ వస్తాయి రాంగ్ చదివినప్పుడు ఆ వర్డ్ ఏం రాంగ్ చదివాం అనేది కింద ఉన్న పిక్చర్ మనకి చెప్తుంది అలాగే ఆ పదాన్ని ఎలా చదవాలని కూడా చక్కగా క్లియర్గా తెలియజేస్తుంది అన్నమాట సో కాబట్టి ఈ యాప్ని యూజ్ చేసి తప్పకుండా పిల్లలతో అయితే రోజు కొంచెం సేపు అయితే మీరు చదివించవచ్చు ఎందుకంటే పిల్లలు ఫోన్ చూడటానికి ఎలాగ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి ఆ ఫోన్లో ఇలా చదివించడం చాలా బాగుంటుంది అన్నమాట సో తప్పకుండా యూజ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదండి వీడియో ఎలాగో పిల్లలు మనం ఫోన్ ఇవ్వకపోతే గొడవ చేసేస్తారు కాబట్టి కొంతసేపు వాళ్ళకి ఫోన్ ఇచ్చి ఆ ఫోన్ కూడా ఇలా వాళ్ళు యూస్ చేసుకున్నట్లు చేస్తే చాలా బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇట్లా వర్డ్స్ ఇచ్చారు కదా వాటిని మనం ఆర్డర్లో పెట్టాలన్నమాట ముందే మనకైతే చెప్తారు ఏ వర్డ్ వస్తుంది అనేది ఆ వర్డ్ని బట్టి మనం దాన్ని కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలి ఇక్కడ చూడండి నా నాకు దీర్ఘం ఇస్తే నా రా రాగుడిస్తే రి సున్నా జ నారింజ అనమాట అట్లా ఏంటంటే దీనివల్ల చేశారు అమోఘం మీరు కథను పూర్తి చేశారు ఒక గేమ్ ఆడదాం అక్షరాలను పైకి కూర్చడం ఈ పదాన్ని పలకగలిగే విధంగా దిగువన పెట్టెలను లాగండి నారింజ నా 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 ర నై నమ్ నజ నారింజ మీరు సాధించారు ఈ పదాన్ని పలకండి హిమపాతం హ ఇ హిమ హిమ ప ఆ హిమత అం హిమపాతం బాగా చేశారు ఈ పదాన్ని పలకండి కాళ్ళు క ఆ కా ల ల ఉ కాళ్ళు అది కరెక్ట్ ఈ పదాన్ని పలకండి సున్నా స ఉ స్నా నా నా ఆ సున్నా అంతే ఈ పదాన్ని పలకండి బ్రౌన్ బా అప్ ర అవు ఇలా ప్రతిదీ క్లియర్గా వాయిస్ చెప్తారనమాట సో నాకైతే ఈ యాప్ చాలా బాగా నచ్చింది సో మీరు కూడా మ్యాక్సిమం ట్రై చేయండి ఒక హాఫ్ అన్ అవర్ పిల్లలతో చదివించడానికి నేను ఇద్దరు పిల్లలతో చదివిస్తున్నాను అనమాట సో ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే ఇంకెలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్